మీరు ఇందులో స్టంట్స్ అయినా మాస్టర్ లేకపోతే మీరు కూడా యాక్ట్ చేశారా మేకింగ్ చూస్తుంటే మేము కూడా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మా ఎక్కువ చేశారు థ్యాంక్ యూ ఒకటి కొంటే ఒకటి ఆఫర్ లాగా మమ్మల్ని ఒకటి బుక్ చేసుకుంటే ఒకటి ఫ్రీ మా బెరదరు థ్యాంక్స్ రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడతారు ఎందుకంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి అట్లా అంటే ఐదారు ఆడియో ఫంక్షన్స్ మిస్ అయిపోయినాయి చాలా మాటలు వీలుపోయినాయి మాలో ఎమోషన్ తాగి ఉంది ఫస్ట్ ఈ తొమ్మిది మేము ఈ కరోనా గ్యాప్లో షూటింగ్ మళ్ళీ చేస్తామా ఇలాంటి ఫంక్షన్స్కి మళ్ళీ వెళ్తామనే డౌట్ కూడా వచ్చింది ఇలాంటి సమయంలో ఇలా కూర్చొని స్టేజ్ ఎక్కామంటే మన అందరం మనస్ఫూర్తిగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఇలాంటి ఇలాంటి సందర్భాన్ని ఎలాంటి ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఒక ఉత్సాహాన్ని ఒక ఒక ఆనందాన్ని కల్పించి మనం అందరం కూర్చున్నందుకు మనస్ భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి మనం అనిపిస్తుంది పదే పదే చెప్పుకోవాలి నవ్వు వస్తుంది మా మాటలు కూడా మీరు వింటున్నారు ఏలుముద్రగాళ్ళు పొల్లు పోని చదువు ఒత్తులు పొల్లు రాని మాటలు కూడా మీరు వింటానికి ఇంత ఓపి కూర్చున్నందుకు ముందు థ్యాంక్స్ మీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ రవి గారిని మా జర్నీ టూ థౌజండ్ వన్ ఇట్లు సెవెన్ సుబ్రహ్మణ్యం తోటి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ అవుతుందనుకుంటున్నాను తమిళ్లో ఒక వార్త ఉంది తొయలే దైవం అంటే పనే దైవం అంటే పనిని నమ్ముకుంటే ఏమైనా చేయవచ్చు ఒక మనిషి ఏంటంటే మనం ఏంటంటే ఆ ఒక్కరు తప్ప చాలామంది అన్ని పనులు చేస్తున్నారు అలాగా చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా నమ్ము చేస్తున్న రవితేజ గారికి మీతోటి ఇరవై సంవత్సరాలు మా జన్ని కూడా ఎనకుడి ఫాలో అవుతున్నందుకు రామలక్ష్మికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము ఎందుకంటే ఒక ఎన ట్వంటీ ఇయర్స్ ఒక అంత ఎనర్జీ ట్రావెల్ చేయటం అంటే సాధారణ విషయం కాదు థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు ఫస్ట్ గుర్తుంది జగన్ గారు ఇట్లు సెవెన్ సుబ్రమణ్యానికి ఆఫీస్లకి వెళ్ళాం సార్ ఫైట్ మాస్టర్ అని ల్యాప్టాప్ చూస్తూ ఈ సినిమా మనం అన్నారు పెళ్ళి రవి గారిని కలవండి సార్ అన్నాను తప్పటికీ అప్పుడు ఆర్శ్ బాబు దగ్గర మేము చేస్తున్నప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఒక హీరో ఏమంటాడా అని చెప్పి మేము ఆఫీస్ దగ్గర అలా ఉంచున్నాము సుఫ్డు రవి గారు కాలేజ్కి ఎలా వచ్చారు సార్ ఇట్లా మేము ఫైట్ మాస్టర్ అనుకున్నాం డైరెక్ట్ని కలిసారా కలిసాం సూపర్ ఎరగద్దాం అయా ఆ గురత ఆ మాట మాకు గుర్తొస్తుంది ఇప్పుడు కలిసి మనం ఈ సినిమాలో వర్క్ చేసి ఫైట్ చాలా బాగుంది అంటున్నారు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ రెండోది మళ్ళీ నేను గోపి గారితో ఒక మాట చెప్పాలి ఈ సినిమాలో చూస్తున్నప్పుడు మేము టైలర్ చూస్తున్నప్పుడు ఇంత ఇంత గ్రిప్పు ఎందుకు వచ్చిందంటే ఒంగోలులో వీరు పుట్టారు కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ అక్కడున్న నెగిటివిటీస్ని అక్కడున్న క్యారెక్టరైజేషన్స్ని బాగా సౌందరి గారిని గారికి బాగా నూరిపోసినట్టు అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఆ డైలాగ్స్ చాలా బాగుంది తర్వాత డాక్టర్ గారి గురించి ఆయనకి ఆయన సినిమాలు మూడు సినిమాలు నేను చేశారు మేము మూడు సినిమాల్లో ఆయనతో ట్రావెల్ చేయడం వచ్చింది బట్ అన్ని సినిమాల కంటే మల్లినాని గోపి గారికి ఈ సినిమా కొత్త ట్రెండు కొత్త డైరెక్టర్ని ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మేము ఈ ఫస్ట్ కథన్నప్పుడు కథన్నప్పుడే మేము కొంచెం నిస్వాసంగా వెళ్ళాం ఎప్పుడున్న పాత వరసలే కదా పాత ఇదిగా చెప్తాడు అనిపించి వెళ్ళాము కథన్న తర్వాత లోపల నుంచి ఒక ఎనర్జీ వచ్చింది ఫస్ట్ అంటే ఒక కొత్త పాయింట్ని పట్టుకొని దాన్ని బాగా హోంవర్క్ చేసేదానం గోపి గారు ఈ సినిమాతోటి నీ పేరు ఇంకొక రకంగా మార్చే సినిమా ఇది వస్తుందని మేము అనుకుంటాం అంటే ఒకళ్ళని కాదు ఒక హీరో అని కాదు టోటల్ అన్ని క్యారెక్టరేషన్స్ని కొత్తగా డిజైన్ చేశారు మన శరత్ కుమార్ కూతురు కానీ క్యారెక్టరేషన్ కానీ సౌదరి కానీ క్యారెక్టరేషన్ టోటల్గా మేము కంపోజ్ చేసిన స్టెండ్ మా శివ మాస్టర్స్ కానీ మన క్యారెక్టరేషన్ వాళ్ళు శివ మాస్టర్ అయితే సినిమా భయపెడుతుంది ఒక్కొక్క క్యారెక్టరేషన్స్ అంతా క్యార తీసుకున్నారు ఎందుకంటే ఈ జీవితం అనేది చాలా అయింది ఒక్కసారి వెనక్కి వెళ్ళామంటే ముందుకు రావటం ఈ కాంపిటీషన్స్లో ఎందుకంటే చాలా టఫ్గా వర్క్ చేశారు గోపి గారు చెబుతూ మన ఠాకూరు మధుగారు ఒక నిండుకొండ అంటారు చూడండి నిండుకొండ లాంటి మనిషి చిన్న చిన్న ప్రాబ్లం వస్తున్న చిన్న చిరునవ్వు ఆయనలో ప్రాబ్లం లేకుండా అలా నిట్టుకెళ్తుంటారు అలాగే మా అమ్మిరాజు గారు మీరు చాలామంది అంటుంటారు ఏంది ఎంత ఎనర్జీగా ఎంత యాక్టివ్గా ఉండారు ఏంటి అంటుంటారో దానికి కారణం మాకు అమ్మిరాజు గారే మాలో ఉండే ఎనర్జీని మాలో ఉండే స్ట్రెస్ అంతా ఆయన తీసుకొని మమ్మల్ని హ్యాపీగా ఇండస్ట్రీలో మా డేట్స్ని హ్యాపీగా మమ్మల్ని సినుకు సినుకు సందున మమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న అమిరాజ్ గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తి మేము ట్యాంక్ చెప్పాలి ఈ సినిమాలో వర్క్ చేయడానికి కోసం ఆ డేట్ని అలా అలా చెక్ చేసుకొచ్చి సినిమాలో వర్క్ చేసే అవకాశాన్ని కల్పించిన రమీరాజ్ గారికి మేము మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పాలి మాకు సేనాల తర్వాత మేము రవి గారు ఎప్పుడు కూడా మేమిద్దరం పౌడుకోం న్యూస్ సూపర్ న్యూ సూపర్ అని మేము ఫస్ట్ టైం సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే గారు వచ్చి పైట్లు సినిమా చూశాను నేను మీ పైట్లు బాగుండే అన్నాడు ఫస్ట్ టైం రవిగారిట్లో మాకు చాలా ఆనందం వేసింది ఫస్ట్ చాలా ఆనందం చేసింది యాక్చువల్ విషయం ఓకే థ్యాంక్ యూ ఈ సంక్రాంతి పండక్కి తమ్మన్న తింటే సంక్రాంతి గారే తినాలి ఇంటే తమ్మన్న సాంగ్సే వినాలి అని రేంజ్కి ఈ సినిమాలో ఉండే మా కాంబినేషన్స్ పోయిన సంవత్సరం సంక్రాంతికి అలా వైకుంఠపురం కాంబినేషన్లో సూపర్ హిట్ హిట్ ఇచ్చాము తమ్మన్న అలాగే ఇప్పుడు ఈ సినిమా ఇచ్చాడు చూడటానికి తిరుపతి రడ్డులాగా అందంగా ఉంటాడు అతని వర్క్ కూడా అంత అంత అద్భుతంగా ఉంటుందనేది ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది సౌదరి గారి సార్ డైరెక్టరు అద్భుతంగా ఈ సినిమాలో క్యారెక్టరేషన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే అన్న టెక్నీషియన్స్ అందరూ కెమెరామెన్ విష్ణు గారు తోటి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటే టోటల్గా ఈ సినిమాని అందరూ టెక్నీషియన్స్ ఒక మనస్సు హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి మనస్ఫూర్తిగా అది ఈ సినిమాలో వర్క్ చేశారు చేయటం అట్ట ఎట్లా కాదు అన్నమాట అవుట్ఫుట్ అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఎలా తీసుకుంటున్నా సుమా గారు థ్యాంక్స్ థ్యాంక్ యూ